కరెక్ట్. ఇప్పుడున్న కాంపిటీషన్ పరంగా చాలా మంది అభ్యర్థులు 600, 800 మీటర్స్ మెన్ కానీ ఉమెన్ కానీ బాగా ఫైట్ చేస్తూ ఉంటారు రన్నింగ్కి. చాలా మంది కోచ్ల దగ్గర జాయిన్ అయ్యి ఉంటారు. ఓకే, అది అది మీ పర్సనల్, మీరు వ్యక్తిగతంగా మీరు చూజ్ చేసుకోండి మీ కోచ్ ఎలాంటి వాడు, అతని క్వాలిఫికేషన్స్ ఏంటి అని. ఓకే, నేనేం చెప్తానంటే కనీసం ఒక ఎంపీడి కానీ ఎన్ఎస్ కానీ, ఓకే, లేదంటే నేషనల్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూజ్ చేసుకోవడం బెస్ట్. ఇక చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో వీడియోస్ పెడుతూ ఉంటారు అన్నమాట, వాళ్ళ కోచింగ్ సెంటర్ కానీ వాళ్ళు ఇచ్చే కోచింగ్ ప్లేస్లు కానీ వాళ్ళు వచ్చిన ప్లేస్లు కానీ. అయితే ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్లో 100 మెంబర్స్ ఉన్నారు. 100 మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 1 వీక్లో కాంపిటీషన్ పెడతారు. కాంపిటీషన్ పెట్టి ఇక్కడ 600 మీటర్స్ స్టార్ట్ చేశారు. ఓకే, అందులో ఒక పర్సన్కి సంథింగ్ ఎంత వచ్చింది, 5:40 సెకండ్స్ వచ్చింది, 5:40 సెకండ్స్. ఇక మిగతా వాళ్ళందరికీ 6:30 అట్లా సంథింగ్ అట్లా దగ్గర దగ్గరలో ఒక మొత్తం కలిపి ఒక 7 లోపు ఒక 30 మెంబర్స్ లేదంటే 40 మెంబర్స్కి వచ్చింది. వాట్ అబౌట్ రిమైనింగ్ 60%? 60 మెంబర్స్ పరిస్థితి ఏంటి అనేది మీకు మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఓకే, అయితే నేను ఈ వీడియో చేసి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దయచేసి కంప్లీట్ దాకా చూడండి, చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మాకు ఏంటి అంటే ఎన్ఐఎస్ రూల్స్ ప్రకారం లేదంటే నేషనల్ రూల్స్ ఏంటంటే పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి రిపిటేషన్ మెథడ్లో చేస్తాం. రిపిటేషన్ మెథడ్లో ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, తర్వాత ఇంటర్వెల్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది, స్పాట్ లేక్ అనేది ఒకటి ఉంటుంది. స్పాట్ లేక్ అంటే స్పీడ్ ప్లే, స్పీడ్గా పరిగెత్తడము, రెస్ట్ స్లో మళ్ళీ రెస్ట్ ఇవ్వడం, మళ్ళీ స్పీడ్ పరిగెత్తియడం. అది వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ ఇన్ ది 600, 800 మీటర్స్. ఓకే, ఇప్పటి నుంచైనా మీరు 10 డేస్ ప్లాన్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ కోచింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేనేం చేయలేను. ఎందుకంటే మినిమం 21 డేస్ మీకు గ్రౌండ్ బాడీ కోఆర్డినేట్ కావాలి అంటే 21 డేస్ పడుతుంది, నియర్లీ 1 మంత్. అంటే ఈ 1 మంత్ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి. ఎవరైతే 100 అండ్ అబోవ్ మీ దగ్గర మీ కోచ్ దగ్గర ఉన్నారో అందులో మెరిట్ వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ మెరిట్ కొడుతూనే ఉంటారు. మెరిట్ రాని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే, ఇక్కడ 100 కంటే ఎక్కువ మంది మీ కోచ్ దగ్గర ఉంటే మీరున్న ప్లేస్ చూసుకోండి. ఓకే, మీరున్న ప్లేస్ ఏంటి, మీకు సరిపడిన రిపిటేషన్ వర్కౌట్స్ వస్తున్నాయా లేదా. అంటే నేనేం చెప్తా అంటే ఇప్పుడు ఫస్ట్ బేసిక్ ఇక టైమింగ్ ఏంటంటే ఎవరో ఒకరు కొడుతూ ఉంటారు ఒక బ్యాచ్, 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు మంచి టైమింగ్ చేసినంత మాత్రాన మనం సక్సెస్ఫుల్ పర్సన్ కాదు. ఓకే, మన నమ్మి 100 మంది ఉన్నప్పుడు 100 మందికి న్యాయం చేయాలి, 100 మందికి 100% వర్కౌట్స్ ఇవ్వాలి. ఓకే, అది చూడండి. ఇక్కడ నేను మిగతా వాళ్ళు ఏదైతే 60% కొంచెం టైం ఎక్కువ పడేవాళ్ళు లేదంటే డిస్క్వాలిఫై దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా బార్డర్లో టైమింగ్ వచ్చే వాళ్ళందరూ చూడండి. ఫస్ట్ ఒక 3 డేస్ ప్రోగ్రామ్, ఇప్పుడు 10 డేస్ ఉంది మనకి. ఓకే, 3 డేస్ ప్రోగ్రామ్ ఏంటి అంటే 1 రౌండ్ కంప్లీట్గా 1 రౌండ్ స్పీడ్ రన్. స్పీడ్ అంటే లెగ్స్ ఓపెన్ చేసి పరిగెత్తాలి, ఆల్ అవుట్ చేయకూడదు. ఆల్అౌట్ అంటే కంప్లీట్గా ఇక డెత్ ఎండ్, ఇక మనం కంప్లీట్ చేయాలని పరిగెత్తాం కదా, అలా కాకుండా లెగ్స్ ఓపెన్ చేసి లెగ్స్ గ్లైడ్ చేసుకుంటూ రన్ చేయాలి. తర్వాత 1 రౌండ్ జాక్. అలా చూడండి, 3 డేస్ ప్రోగ్రామ్, 1 డేలో ఒక స్పీడు ఒక జాగు, ఒక స్పీడు ఒక జాగు, ఒక స్పీడు ఒక జాగు, మొత్తం ఎన్ని అంటే 3 రిపిటేషన్స్. మొత్తం 3 రిపిటేషన్స్, 1 డేలో 3 రిపిటేషన్స్. అంటే మీరు 1 డేలో మీ లంగ్స్ కెపాసిటీని పెంచుకోవాలి, మీ స్టామినాని మీరు పెంచుకోవాలి.
ओके स्पीड परगेता स्लो जाग रौं मल्ल रेडो रौं स्पीड परगेता रो रौं स्लो जाग मूडो रौं स्पीड परगेता मूडो रौं स्लो जाग अट्लाकने चूँ इकड़ा 1200 स्लो कंटिन्यूस जाग 1200 स्पीड इंता 1200 मीटर्स दैट इज रिपिटेशन मेथड मेरे जिम लोना सर 100 केजी डंबल 2 केजी डंबल 5 टाइम्स 6 टाइम्स फ्री लेप्तम 20 टाइम्स लेप्तम 21 टाइम वेट पड़ता उंटदी चेयर स्लोगा लेस्तदी दैट इज कॉल्ड रिपिटेशन जिम लो कानी फिजिकल एडुकेशन कानी ईवेंट्स लो कानी प्रतिदी कूडा रिपिटेशन ఎక్కువ నువ్వు ప్రాక్టీస్ 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 ఎలా అయితే చేస్తావో అప్పుడు నీ బాడీ ఈవెంట్కు అనుగుణంగా మారుతుంది అంతేకాని 1600 కొట్టాను అని దుప్పటి పడతాను పడుకుంటే కాదు ఓకే 1600 ఈరోజు పరిగెత్తాను అయిపోయింది నా టైం ఇంత వచ్చిందంటే కాదు అంతకంటే నువ్వు ఇంకా మెరుగుపరచుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా వినండి ఇది 3 డేస్ ప్లాన్ ఏంటి 3 డేస్ ప్లాన్ नेक्स्ट थ्री डे सेकंड थ्री डेस इधी सेकंड थ्री डेस प्लान चूँ थ्री डेस वन डे थ्री डेस इदे फॉलो कावाली एंटी फर्स्ट टू रन स्पीड अंटे 800 मीटर्स ओके टू रन जाग ओके टू रन जाग तरवाता टू रन स्पीड टू रन जैक इधी सेकंड थ्री डेस इला थर्ड थ्री डे अंटे मूड रन स्पीड मूड रन जैक इला मीरु चेस्तू उंटे खच्चितंगा 99% మీ అందరికి 60% అండ్ ఎవో మార్క్స్ వస్తాయి మీరు ఈ వర్కౌట్ చేస్తే అందరికి క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అవుతారు కొద్దిగా బోర్డర్ లో ఉన్న వాళ్ళకి మంచి మెరిట్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాని మీరు అందరిలా వెళ్తున్నాము గ్రౌండ్ కి వెళ్తున్నాము 1600 కొడుతున్నాము వస్తున్నాము అంటే మెరిట్ రాదు రిపిటేషన్ మెథడ్ లోనే ప్రాక్టీస్ చేయాలి వాట్ ఇస్ ద రిపిటేషన్ మనము చేసే పనిని రిపిటేషన్ గా చేస్తూ ఉంటే మన బాడీ అనేది మన బాడీకి వెయిట్ పడి దానికి అనుగుణంగా మారుతుంది అంతేకాని డైరెక్ట్ గా ఒక 1600 కొట్టి ఇంటికి వచ్చి పడుకుంటే రాదు టైమింగ్ ఓకే మీ దగ్గర ఎవరైతే కోచ్ల దగ్గర ఉన్నారో వాళ్ళు కూడా మీకు సరిపడా వర్కౌట్స్ ఇవ్వట్లేదు అనుకుంటే మానేయండి వేరే దగ్గర మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోండి ఇది ప్రాసెస్ ఉన్న 10 రోజులు సద్వినియోగం చేసుకోండి 10 డేస్ ప్రోగ్రామ్ మీకు ఖచ్చితంగా ప్రతి వీడియోను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఓకే రైట్ అండి థాంక్యూ ఇస్ గర్ల్స్ కూడా అదే ఫార్ములా ఉంటుంది గర్ల్స్ అయితే ఏం చేయనంటే హాఫ్ ట్రాక్ లో 400 మీటర్స్ లో హాఫ్ ఆఫ్ చేసుకోండి 200 అట్లా చేసుకోండి ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ 400 చేయండి తర్వాత 600 చేయండి తర్వాత 800 చేయండి అలా రిపిటేషన్ గా 1 by 1 సింపుల్ టు కాంప్లెక్స్ మెథడ్ లో వెళ్ళాలి డైరెక్ట్ చాలా మంది పిల్లలు పాపం చనిపోతున్నారు చాలా మంది బ్రదర్స్ చనిపోతున్నారు ఎందుకంటే అవగాహన లేని కోచ్లు ప్లస్ డిపార్ట్మెంట్లు చాలా మంది ఏముంటే బాగా ఏదో వేలో కొట్టుంటారు వాళ్ళు కొట్టిన వాళ్ళందరూ మేము జాబ్ వచ్చింది కాబట్టి మేము ఏ చెప్పినా నడుస్తుందని ఉంటారు కొత్త మంది ఎందుకంటే సక్సెస్ఫుల్ పర్సన్ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఏది చెప్పినా మనకి వినసొంపుగా మంచిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించండి డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కోచ్లు కాదు వాళ్ళు ఓకే కోచ్లు కాదు వాళ్ళకి ఏంటి మంచి చెడు అనేది తెలియదు ఏది ఏ ఈవెంట్ ఎలా చేయించాలనేది తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదైతే ఫ్రీ ట్రైనింగ్ అని ఇస్తున్నారు కొంతమంది అక్కడ కూడా జాగ్రత్తగా ఉండండి నేను అనేది ఏంటంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు ఈవెంట్కి ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి పెయిన్స్ ఉన్నప్పుడు ఈవెంట్ చేయకండి ఓకే రైట్ అండి థ్యాంక్ యూ